ఇసుకలో ఇక ఎమ్మెల్యేలదే పెత్తనం. ఇసుక వ్యవహారం అంతా పూర్తిగా ఎమ్మెల్యేలే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని ముఖ్యమంత్రి చెప్పినట్టుగా ఇందులో రాశారు. టీడీపీ కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టుగా పత్రికలు వెల్లడించాయి. దీన్ని బట్టి ఇక ఇప్పటికే ఇసుక విషయంలో అనేక సమస్యలు ఉన్నాయి. అనేక మంది ఇసుక దొరకడం లేదన్న ఆందోళనతో ఉన్నారు. ఇప్పటికీ ఇసుక వ్యవహారం కొలిక్కి రాలేదు. నేటికి బ్లాక్ మార్కెట్లోనే చాలామంది ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా, ఇలాంటి దశలో కూడా ఇసుక వ్యవహారంలో మొత్తం ఎమ్మెల్యేలకు అప్పగిస్తే ఇంకెలాంటి పరిణామాలు ఉంటాయి? ఇంకెక్కడికి దారితీస్తుంది? ఎమ్మెల్యేలు ఏ రకంగా ఇసుక విషయాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటారు? ఇసుక విషయంలో ఎమ్మెల్యేల పాత్ర మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. దీన్ని సరిదిద్దుతామంటూ అప్పట్లో వైఎస్ జగన్ ప్రభుత్వం మొత్తం ఇసుక తవ్వకాలన్నీ కేంద్రీకృతం చేసింది. ఇక్కడి నుంచే తాడేపల్లి నుంచే మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేసింది. కొందరు చేతుల్లో పెట్టింది. దానికి జేపీ వెంచర్స్ అని రకరకాల పేర్లు పెట్టచ్చు, కానీ మొత్తం ఇసుక తవ్వకాలన్నింటినీ కేంద్రీకృతం చేసింది. ఇప్పుడు వికేంద్రీకరణ పేరుతో చంద్రబాబు మొత్తం పెత్తనాన్ని ఎమ్మెల్యేలకు అప్పగిస్తున్నారు. ఇంకా ఎమ్మెల్యేలు ఈ విషయంలో ఎంతవరకు వెళ్తారు, ఎలాంటి పరిస్థితులు వస్తాయి చూడాలి. ఇప్పటికే ఎమ్మెల్యేల తీరు మీద చాలా విమర్శలు ఉన్నాయి, చాలా అభిప్రాయాలు ఉన్నాయి. ఈ విషయాన్నే నిన్న చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినట్టుగా ప్రజాశక్తి రాసింది. ఇసుక విషయంలో చాలా విధానంలోనే లోపాలు ఉన్నాయి, దాని కారణంగా ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు అని చీరాల ఎమ్మెల్యే మాలకొండ యాదవ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆ ఎమ్మెల్యే సమస్య ఉంది అని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగానే సీఎం చాలా సీరియస్ అయ్యి ఆ ఎమ్మెల్యేని వారించి చాలా ముందు పాలసీ చదవకుండా మాట్లాడొద్దని మాలకొండని సీఎం చంద్రబాబు హెచ్చరించినట్టుగా ఈరోజు కథనం. ఇసుక పాలసీలో కొన్ని విధానపరమైనటువంటి లోపాలు ఉన్నాయి, వాటిని సరిచేయాలి. సరిచేస్తే మరింత మెరుగ్గా ప్రజలకి ఉచిత ఇసుకను అందించవచ్చు అని చీరాల ఎమ్మెల్యే తమ పార్టీ లెజిస్లేటివ్ సమావేశంలో ప్రస్తావించే ప్రయత్నం చేస్తే సీఎం చాలా సీరియస్ అయినట్టుగా, అసలు పాలసీ చదవకుండా ఎట్లా మాట్లాడతారు అని ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా ఈరోజు పత్రికల్లో వచ్చింది.